हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल नीन मी की वीडियो मार्कंडेयुडु अने ओक शिवभक्तुनी स्टोरी नी तेलियजेस्तुन्नानु सो फ्रेंड्स एंड वरकु ई वीडियोनु खच्चितंगा चूडंडि सो फ्रेंड्स धन्यवाद। मार्कंडेयुडु ए जीविकैना चावु पुट्टुकलु उंटायि लेकुंडा उंडे वीलु लेदु पुट्टिन वारिकि मरणं तप्पदु అనివార్యమగు ఈ కార్యం నుంచి శోకింపదగదు అని గీత కూడా చెప్పింది। పుట్టుక తప్ప చావు లేని సందర్భం ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అంటే ఉంది అని మార్కండేయుని కథ చెబుతుంది। చావుని గెలవడం బతుకేనా కానే కాదని ఇదే కథ చివరాకరకు అర్థం చేస్తుంది। నుకన్నుడు మనస్వని అనే దంపతులు తమ జీవితకాలం దేవుని ఆరాధనలోనే గడిపారు। ముసలితనంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు। వరమడిగితే సంతానాన్ని ప్రసాదించమన్నారు। వంద మంది వందేసి ఏళ్ళు జీవించే దుర్మార్గులైన పుత్రులు కావాలో 16 ఏళ్ళు మాత్రం జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో కోరుకోమన్నారు। మంచి కొంచెమైనా ఎన్నుకున్నారు। అల్పాయుష్కుడైన ఒక్క కొడుకునే కావాలనుకున్నారు। అతడే మార్కండేయుడు। అందరికీ తలలో నార్కల్లో ఉండే మార్కండేయుడు అమ్మా నాన్నల దిగులు దుఃఖము అంతా తన గురించేనని గ్రహించాడు। తన చావే వారిని భయపడుతుందని తెలుసుకున్నాడు। పూలు వాడడం ఆకులు పండి ఎండి రాలడం మనుషులేకి కాదు ప్రతి జీవి ప్రాణాలు వదలడం చావు బతుకులో భాగమని అర్థం చేసుకున్నాడు। తన చావు తన్ని భయపెట్టలేదు కానీ అమ్మా నాన్నల బాధ భయపెట్టింది। తాను లేకపోతే వాళ్ళు ఏమైపోతారోనని బాధైంది। అందుకని మార్కండేయుడు మృత్యుని ఎదిరించాలని అనుకున్నాడు। పని పాటలే కాదు ఆట పాటలు మానుకున్నాడు। అన్న పానీయాలు మానుకున్నాడు। నిద్రాహారాలు వదులుకున్నాడు। శివలింగం ముందు కూర్చున్నాడు। శివుని ధ్యానంలో మునిగిపోయాడు। సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియజేస్తాను। సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ధన్యవాదాలు।